అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చల్లమిరపకాయలను ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకు సమ్మర్ వచ్చిందంటే గుర్తుకొచ్చేది చల్లమిరపకాయలు, వడియాలు, అలాగే పచ్చళ్ళు గుర్తుకొస్తాయి కదా. సో మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ ముందుగా అయితే నేను ఒక కేజీ పచ్చిమిరపకాయలు ఇలా ముదురువి అయితే తీసుకోవాలి. ఇందులో ఏమన్నా డస్ట్ కానీ ఆకులు కానీ మురిగిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ పోయే విధంగా అయితే ఇలా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనము వాటర్ పోయే విధంగా అయితే నేను ఇలా రంధ్రాలు ఉన్నటువంటి ఈ గిన్నెను తీసేసుకున్నాను. స్ట్రైనర్ టైప్లో ఉంటుంది. మనం ఇవన్నీ వేసేస్తే వాటర్ అనేవి పోతాయి. వాటర్ పోయిన తర్వాత మనము దీనికైతే కాట్లు పెట్టుకోవాలి, లేదంటే ఈ విధంగా షాక్తో అయితే కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక పిన్నీసతో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పైన కొంచెము కింద కొంచెము ఉండే విధంగా అయితే మనము దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం కట్ చేసేస్తే లోపల అయితే గింజ అనేది పోతుంది. గింజ పోతే అంత టేస్ట్ ఉండదు. లోపల ఆ గింజ అనేది అలాగే ఉంటేనే మనకి ఈ ఊరమిరపకాయకు చాలా అంటే చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా అయితే మొత్తము వాటిని అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నేను 1 కేజీ మిరపకాయలకు 1/2 కేజీ పెరుగు అయితే తీసుకొని ఈ విధంగా అయితే చేతితో అయితే మొత్తము చల్ల రూపంలో తయారు చేసుకున్నాను. లేదు అంటే మనం చల్లకామతో చేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. నేను ఇలా చేతితోటే చేసేసాను. కొంచెం టైం అయితే ఎక్కువగా పట్టింది. ఇలా చల్ల చేసుకున్న తర్వాత ఇది మరీ పలచగా మరీ చిక్కగా కూడా ఉండొద్దు. వాటికి సరిపోయే విధంగా అయితే పోసుకోవాలి. మనము మిరపకాయలు వేసుకునేటప్పుడు మునిగే విధంగా ఉండాలి. ఒకవేళ ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము, 200 గ్రాముల సాల్ట్ను వేసుకున్నాను. రుచికి తగినంతగా మీరు వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత 1 నిమ్మకాయనైతే నేను ఇందులో పిండుకున్నాను. ఎందుకంటే మనకు అది మిరపకాయలు కారంగా ఉంటాయి కదా, ఇది కొంచెం పులుపు, అవన్నీ కలిపి మంచిగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. మరీ కారంగా మరీ చప్పగా కాకుండా మంచి రుచి అయితే వస్తుంది. ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిరపకాయలని ఇందులో వేసేసి ఇలా మొత్తము ఇందులో మునిగే విధంగా అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ మనకు ఈ చల్ల అయితే సరిపోకపోతే కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా 24 గంటలు పెట్టాలన్నమాట. మనం పొద్దుగాల పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దుగాల వరకు తీసినప్పుడు మనకు మిరపకాయలు అనేది ఈ విధంగా ఊరుతాయి. చూడవచ్చు మనం వేసినప్పుడు ఏ విధంగా ఉన్నాయి. తర్వాత చూసుకున్నట్టయితే కొంచెం మొత్తం ఊరి ఈ విధంగా అయితే వచ్చేస్తాయి మన కన్సిస్టెన్సీ. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో ఈ బటర్ మిల్క్ అంతా పోయే విధంగా ఉంచి ఆ తర్వాత మనం ఎండలో అయితే ఆరబెట్టాలి. ఈ విధంగా కొద్దిసేపు పెట్టిన తర్వాత అందులో ఉన్న చల్ల మొత్తం ఇంకిపోతుంది. ఆ ఇంకిపోయిన తర్వాత మనం పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే పెట్టేసాం అనుకోండి, డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది, లోపల అట్లాగే మెత్తగా ఉండిపోతుంది. సో దానికోసమనే మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి కంపల్సరీగా. బాగా ఎండ వచ్చినప్పుడు పెడితే మంచిగా అయితే అవుతుంది. ఇవన్నీ తీసిన తర్వాత మనకు ఆ చల్ల అనేది పాడపోయకుండా అట్లాగే ఉంచాలి. ఇలా ఉంచి 3 డేస్ వరకు అయితే మనం ఇలా ఇందులోనే వేసి ఊరగాయనైతే ఊరించాలి. ఆ తర్వాత మనము పైన ఒక ప్లాస్టిక్ షీట్ కానీ లేదు అంటే మంచి బట్టన్ కానీ పెట్టి ఆరబెట్టుకోవాలి. నేనైతే ప్లాస్టిక్ షీట్లో అయితే ఆరబెడుతున్నాను. చూడవచ్చు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసేయాలన్నమాట. ఒక మిరపకాయకు అనుకోకుండా మంచిగా పెట్టేసాం అనుకోండి మంచిగా ఎండుతుంది. లేదు అంటే మళ్ళీ మెత్తగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇలా మొత్తం ఒకదానికొకటి దూరంగా అయితే ఈ విధంగా నేను ఆరబెట్టేసాను. చూడవచ్చు మధ్యాహ్నానికైతే ఈ విధంగా అయితే అయినాయి. ఇంకా సాయంత్రము ఈ విధంగా వచ్చేసినాయి. ఇవన్నీ సాయంత్రానికి అప్పటికే ఆరిపోయాయి. కాకపోతే అక్కడక్కడ మనకు గ్రీన్గా కనిపిస్తుంది అండ్ లోపల కొంచెం మెత్తగా ఉన్నాయి. పైన మాత్రం మనకు ఈ విధంగా అయితే మొత్తం వైటిష్ అయితే అయ్యాయి. సో ఇవన్నీ మళ్ళీ సాయంత్రం తీసుకొని వచ్చి ఏదైతే మిగిలిన చల్ల ఉంటుందో ఆ చల్లలోనే ఇవి వేసేసి మనం ఓవర్ నైట్ మొత్తం ఆ నైట్ మొత్తం నానబెట్టి మళ్ళీ 2వ డే పొద్దుగాల పూట మనం మళ్ళీ వీటిని అయితే తీసేసి స్ట్రైనర్లోకి తీసేసి మళ్ళీ
ఏదో ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే పెట్టుకున్నామో ఆ విధంగానే ఆరబెట్టుకోవాలి, చూడవచ్చు. ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే మనకి ఈ విధంగా అయితే వచ్చేసినాయి. ఇలా స్ట్రైనర్లోకి అయితే నేను తీస్తున్నాను. మొదటి రోజుకి ఈ రోజుకైతే మనకు తేడా అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. సో మళ్ళీ దీన్ని కూడా ఒక మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయాలి. మళ్ళీ మూడవ రోజు కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేయాలి. ఇలా మూడు రోజులు అయితే కంపల్సరీ చేస్తేనే మనకు ఆ మిరపకాయ అనేది ఊరుతుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. రెండవ రోజు ఆరబెట్టినప్పుడు ఈ విధంగా అయితే అయినాయి. ఇవే మిరపకాయలను మళ్ళీ తీసుకొని వచ్చి మూడవ రోజు అదే చల్లలో అయితే మళ్ళీ నేనైతే నానబెట్టాను, చూడవచ్చు. ఇలా నానబెట్టేసి మళ్ళీ నైట్ మొత్తం ఉంచేసాను. నైట్ ఉంచేసి మార్నింగ్ చూసినట్టయితే మళ్ళీ మనకు ఈ విధంగా వచ్చేసాయి. మళ్ళీ మార్నింగ్ కూడా ఆరబెట్టేసాను. ఆరబెట్టిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. వీటిని మామూలుగా ఇంకొక 2 డేస్ ఎండలో ఆరబెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. ఇలా తయారైన తర్వాత మనకు ఎయిర్ టైట్ కంటైనర్లో పోసుకొని ఉంచుకున్నట్టయితే మనకు ఒక 1 ఇయర్ వరకు అయితే వీటిని వాడవచ్చు. మనం న్యాచురల్గా ఇంట్లోనే ఎండకు ఆరబెట్టి మంచి ప్రాసెస్లో చేసాం కాబట్టి సంవత్సరం వరకు అయితే పాడవకుండా ఉంటాయి, చూడవచ్చు. మిరపకాయ అనేది ఈ విధంగా వచ్చేసింది. సో ఒకసారి అయితే మరి ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా చాలా మంచిగా అయితే వచ్చేసాయి. కొన్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ కూడా పోసేసి ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అయితే మనము వీటిని అయితే డీప్ ఫ్రై చేయాలి. లేదు అంటే నల్లగా అయిపోతాయి. ఒకసారి ఆయిల్ వేడైన తర్వాత జస్ట్ స్టవ్ చిన్నగా పెట్టి చేసుకుంటే సరిపోతుంది, చూడవచ్చు. మనం ఇలా వేయంగానే వచ్చేస్తుంది, బ్లాక్ నల్లగా అయిపోతాయి. సో చాలా జాగ్రత్తగా అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ పప్పుచారు అలాగే సల్లచారు మధ్యలో పెట్టుకొని తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఆ చలికాలము వర్షాకాలం అయితే ఆ సీజన్కు కరెక్ట్ సైడ్ ఐటమ్ అని చెప్పవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు ఎన్ని కావాలో అన్నీ అయితే ఇలా ఫ్రై అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. ఈరోజు చేసి రేపు తినడం కాదు, అప్పటికప్పటికైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసి పెట్టాను. మరీ ఎక్కువగా కాలవద్దు, మరీ తక్కువగా కూడా కాల్చుకోవద్దు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇలా చించినప్పుడు ఇలా క్రిస్పీగా కనిపించాలి, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు. మనము మామూలుగా ఏంటంటే షాపులలో దొరుకుతాయి తీసుకొని రెడీగా తినొచ్చు అనుకుంటాము, బట్ వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో తెలియదు కదా. మనం ఇంట్లోనే ఒక్కసారి ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు మనకి ఇష్టం ఉన్నప్పుడు అయితే తినవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా చింపితే మనకు ఈ విధంగా అయితే చిలుగుతుంది, చూడవచ్చు. సో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ చల్ల మిరపకాయలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.